Hi friends, welcome to Art Taste Kitchen. Recipe loki velle mundu okavala mee na channel subscribe cheyinatayite tappakunda subscribe cheskondi. Alage pakkana unna bell icon ni kuda click cheyandi. Nenu ee video pettina meeku notification vastundi. Ee roju manam ento easy ga fast ga and tasty ga aritikai fry ela tayar cheskovalo chuddamu. Oka sari aritikai fry ila try chesi chudandi. Chala baaguntundi. Munduga aritikai fry ki kavalsina padarthamulu chuddamu. मूड अरिटिकायलू रेंडु उल्लिपायलू आवालू जिलकर ओक स्पून मिनपप्पु पच्चिसेनगपप्पु ओक स्पून वेल्लुल्ली आरू कारम रेंडु स्पूनलू पसुपु हाफ स्पून उप्पु रेंडु स्पूनलू करिवेपाकु कोत्तिमीर कोद्दिगा नूने नालुगु स्पूनलू इप्पुडु प्रासेस लोकि वेल्लिपोदां मुंदुगा ओक गिन्ने तीसुकोनि दांट्लो वाटर पोसुकोनि उप्पु याड चेसुकोवालि इप्पुडु ई अरटिकायल्नि पील चेसुकुंदां इक्कड नेनु मूडु अरटिकायलु तीसुकुन्नानु ई मूडुनि पील चेसि ई वाटर लो वेसुकुंदामु इप्पुडु ई अरटिकायल्नि सन्न पीसेस गा कट चेसुकोवालि ईवेन गा इला अन्नि पीसेस कट चेसुकोनि ई उप्पु नीळ्ळो वेसुकोवालि ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వాటర్ ఏం లేకుండా ఈ పీసెస్ ని ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లో ఒక కప్పు ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకుందాం తర్వాత 2 స్పూన్స్ salt 2 స్పూన్స్ కారం అలాగే 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఎక్కువ వాటర్ పోసుకోకూడదు ఇప్పుడు మనం మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాము కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాము తర్వాత మూత తీసి ఇలా తిప్పుకోవాలి చెక్ చేసుకుంటూ ఉండాలి 2 to 3 టైమ్స్ ఉడికిందా లేదా అని ఇలా మళ్ళీ మూత తీసి చూసుకోవాలి ఏమన్నా వాటర్ ఉన్నాయా లేవా అని వాటర్ గాని ఎక్కువ ఉంటే హై లో పెట్టుకోండి తక్కువ ఉంటే సిమ్లో పెట్టుకొని కాసేపు ఉడికించుకోండి మనకి ఇంకా ఉడకలేదు కాబట్టి మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇలా మళ్ళీ తీసి చెక్ చేసుకోండి మనకి బాగా మెత్తగా ఉడకకూడదు కొంచెం ఉడికితే చాలు మరీ మెత్తగా అయిపోతే బాగోదండి అరటికాయ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకోవాలి pan హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి 4 స్పూన్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపడేలాడేదాకా బాగా వేయించుకోండి తర్వాత మినపప్పు పచ్చిసెనగపప్పు కూడా ఒక్కొక్క స్పూను యాడ్ చేసుకుందాం ఇవి కూడా దూరగా బాగా వేయించుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా తర్వాత 4 ఆర్ 6 వెల్లుల్లి రబ్బలు వేసుకుందాము వెల్లుల్లి రబ్బలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసు పెట్టుకున్న ఉడికించుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము బాగా కలుపుకోండి ఇలా మనం మూత ఏమి పెట్టన అవసరం లేదండి మూత పెడితే వాటర్ ఇంకవు సో మూత తీస్తే డ్రై అయిపోతుంది మనకి తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము కొంచెం సిమ్ లో పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకుందాము ఇక్కడ నేను 3 అరటికాయలు తీసుకున్నానండి మీకు 2 మెంబర్స్ కి అయితే 2 అరటికాయలు సరిపోతాయి క్వాంటిటీ తగ్గించుకోండి చేసుకోండి కాస్త చెమ్మగా ఉంటే హై లో పెట్టుకోండి ఇలా మనకి డ్రై అవ్వాలి ఇంకా చెమ్మ ఉంది మనకి కాబట్టి కొంచెం హై లో పెట్టుకుందాము ఇలా బాగా దగ్గర పడింది కదా అలా రావాలండి
అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చమ్మ చమ్మగా ఉంటే టేస్ట్ బాగోదు. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన చాలా టేస్టీగా ఈజీగా అరటికాయ ఫ్రై రెడీ.